ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 నుండి మనం చదువుకుందాం. ఎఫెసీ 3:15 నుండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు. చాలు. 15వ వచనంలో ఏం చదివామో, మీరు బలపరచబడవలెనని లేదా బలపరచబడినట్లుగా అని చెబుతూ 17వ వచనంలో ఏమంటున్నారు, ఆయన మహిమైశ్వర్యము చొప్పున అంటున్నాడు. ఎలా మనం బలపరచబడతామంట, ఆయన మహిమైశ్వర్యము చొప్పున. ఆయన మహిమైశ్వర్యము ఎంతరో, కొందరికైతే భూమి ఐశ్వర్యంగా ఉంటుంది, కొంతమందికి ఇల్లు ఐశ్వర్యంగా ఉంటుంది, మరికొంతమందికి బంగారు ఐశ్వర్యంగా ఉంటుంది. మన దేవుడి యొక్క ఐశ్వర్యం అంట మహిమైశ్వర్యం అంట, అది ఆలోకానికి వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుందండి. ఆయన మహిమైశ్వర్యం ఎంత అయింది, వర్ణించటకు వీలు కానిది. ఆ మహిమైశ్వర్యములో నుండి నీకు బలం ఇస్తాడట దేవుడు. ఆ మహిమైశ్వర్యములో నుండి దేవుడు ఏం చేస్తాడు, నీకు బలమును ప్రసాదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక మన జీవితంలో బలహీనత అనేటువంటి మాటకు మనం అనుకుంటాం, ప్రభువా ప్లీజ్. అయితే అవర్ గాడ్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉందండి, యోబు గ్రంథం 12:16. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడు వారును మోసపుచ్చు వారును ఆయన వశముననున్నారు. యాక్చువల్గా ఒకసారి మీ రక్తం వేడెక్కుతుందండి. యోబు వర్ణిస్తాడు మన దేవుణ్ణి, ఒక్కసారి మీ హార్ట్ బీట్ ఎక్కువైతుందండి. యోబు 12:12 వరకు ఈ కార్యక్రమం అయిన తర్వాత చదవండి. అంటే యోబు అర్థం చేసుకున్న దేవుడు ఎవరు, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన మహిమ వివరిస్తాడు. ఏ యోబు, ఒళ్ళంతా గాయాలై శరీరంలో అక్కడక్కడేమైనా కుళ్ళిపోతా ఉందేమో, పెంకుడులతో గోక్కుంటున్నాడు, నిరీక్షణ లేకుండా ఉండగా హౌ జోబ్ వాజ్ గెటింగ్ స్ట్రెంగ్త్. ఎలా బలపడుతుంటున్నాడు యోబు అంటే ఆ దేవుడు అంట. బైబిల్లో చూసాం 12:16, బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములంట. మనము బాగా తింటే బాగా బలం వస్తుంది, ఫాస్టింగ్ ఉన్నామా వీక్ అయిపోతాం కదా. అయితే దేవుని లక్షణమే బలం అంట, దేవుని లక్షణమే జ్ఞానం. అంటే దేవుని యొక్క లక్షణం ఒకవేళ అందామా, వాట్ ఈస్ గాడ్ మేడ్ ఆఫ్ అందామా, దేని ద్వారా దేవుడు చేయబడ్డాడు అందామా. దేవుడు మహా గొప్ప దేవుడు కదా. అయితే బైబుల్ సేస్ ఆయన యొక్క స్వభావ లక్షణం బలం, ఆయన లక్షణమేది. సో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, యోహాను చెప్పాడు. యోబు నీవేమంటావు, దేవుడు బలమై ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. యోహాను ఏమన్నాడు, గాడ్ ఇస్ లవ్ అన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అన్నాడు. అయితే ఇప్పుడు చూస్తే యోబు ఏమంటున్నాడు, దేవుడు బలమై ఉంటున్నాడు, ఆయన లక్షణమే బలం. కనుక నువ్వు ఎప్పుడు దేవునికి అంటుకట్టుకొని ఉంటావు, దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తావు, నీ జీవితంలో తెలుసుకోవాల్సిన ఒక గ్రేట్ థింగ్, ఒక మహా గొప్ప సంగతి ఏంటంటే, ఆ దేవుని బలములో మహిమైశ్వర్యంలో ఉండి ఎంతైనా బలం ఉంది, మనల్ని బలపరిచేటువంటి దేవుడు అయిటున్నాడు. హల్లెలూయా. మనల్ని బలపరిచేటువంటి దేవుడు అయిటున్నాడు. ప్రభుకి స్తోత్రాలు కలుగునుగాక. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆమేన్. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చికెన్, మటన్, బూస్ట్, బోన్విటా, హార్లిక్స్, ఓకే, కాంప్లా, వీటి ద్వారా బలపడేవారు ధన్యులని కాదు, అవి వాడవద్దని నేను చెప్పడంలా. అయితే బైబిల్ టాక్స్ అబౌట్ అనదర్ బ్లెస్సెడ్నెస్, ఏంటంటే దేవుని ద్వారా బలం పొందేటువంటి వారు ధన్యులు. ఎందుకంటే ఏ కార్యమైనా చేయగలరు, ఏ శూర కార్యమైనా చేయగలరు. ఈరోజు మనిషి ఎదుట చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. వైద్యశాస్త్రమా అపరిమితమైన వేగంతో పరిగెత్తుతుంది. అంటే రోజుకొక అద్భుతమును వైద్య శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు, అండ్ దే ఆర్ అన్వైలింగ్, అంటే కొత్త కొత్త పరిష్కారాలు తీసుకొస్తున్నారు. అయితే జబ్బులు చూడండి, ఆల్ హాస్పిటల్స్ కిటకిటలాడుతూ ఉంటాయి. మందులు బాగా ఉన్నాయి, వైద్యశాస్త్రం పెరిగింది, అయితే జబ్బుల చేత పీడించబడే వారి సంఖ్య అధికమైంది. ఈ విధంగా చెబుతూ పోతే ఎన్ని సవాళ్ళు మనిషి ఎదుట, ప్రతి సమస్య ఎదుట మనిషి తాను బలహీనుడిగా ఫీల్ అవుతాడు. ఏ విధంగా తనకు బలహీనుడిగా ఫీల్ కావడం ప్రారంభిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం కదా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎందుకంటే ఆ దేవుడిచ్చే బలము ఎదుట ఏ మనిషి నిలబడలేడు, ఏ సమస్య నిలబడలేదు. ఆమేనందామా. హల్లెలూయా.
ప్రభుకి స్తోత్రాలు కలగను గాక. కీర్తన 84:6 చదువుదామా. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. ఎవరంట? నీ వలన బలమున్నందు మనుషులు ధన్యులు. ఎవరా మనుషులు అంటే బాకాలోయలో పడి దానిని జలమయముగా చేసేవారు. హల్లెలూయా. మనకందరికీ తెలుసు బాకాలోయ అంటే కన్నీటి లోయ. ఎవరైతే కన్నీటి మార్గం గుండా వెళ్తారో వీళ్ళు మళ్ళీ రెండు రకాలండి. మనిషి దగ్గర ఏడ్చేవాడు బలహీనుడైతాడు, దేవుడి దగ్గర ఏడ్చేవాడు బలవంతుడైతాడు. ఆమె మనిషి దగ్గరికి పోయి ఏడుస్త అయ్యా నాకు డబ్బు లేదు ఇస్తావా అంటే ఉండే వ్యక్తి కూడా లేదని చెప్తాడు. ఈ రోజుల్లో కదా అబద్ధం ఆడతారు, అడిగి అలసట తెచ్చుకుంటా. అయితే దేవుని దగ్గర కన్నీరు గారిస్తే బైబిల్ సేస్. కీర్తన 84:7 వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చెయ్యుదురు. ఆమేన్. వారు నానాటికి బలాభివృద్ధి. ఎవరంట? ఎవరు యేసయ్య దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఇర్మియాలాగా ప్రార్థన చేయండి, దేవా టీచ్ మీ టీయర్స్, కన్నీళ్లు నాకు నేర్పు ప్రభువా, టీచ్ మీ టీయర్స్, నాకు కన్నీళ్లు కావాలి. చాలా ప్రముఖమైన కుటుంబం అండి. ఆ వ్యక్తి ఎప్పుడు నాకు ఫోన్ చేసినా ఒక్క మాట నన్ను అడుగుతారు, ఏంటి ఆ మాట అంటే కన్నీరు నాకు కావాలి ప్రార్థించండి. ఎస్ లెట్స్ ప్రే మై లార్డ్ టీచ్ మీ టీయర్స్, నాకు కన్నీళ్లు నేర్పిస్తావా ప్రభువా. ఇర్మియా అంటాడు కదా నా తల జలమయముగా నా కన్ను కన్నీటి ఊటగా ఉండుగాక. ఈ రోజుల్లో ప్రజలు ఏం కోరుతారు? దేవరాక సంతోషం ఉండుగాక, ఆరోగ్యం ఉండుగాక, లేకపోతే ఆశీర్వాదం ఉండుగాక, అభివృద్ధి ఉండుగాక. లుక్ అట్ యంగ్ జెరెమయా. ఎవరిని చూడండి? ఇర్మియాను చూడండి. నా తల జలమయముగా నా కన్ను కన్నీటి ఊటగా ఉండుగాక. బైబిల్లో ఉండేటువంటి స్టాల్ వర్డ్స్, బలవంతులు బలిష్ఠులు ఎవరు చెప్పంటారా? కన్నీటితో తన పడక తేలిపోయేట్టుగా ప్రార్థన చేసిన దావీదు లాంటి వారండి. హల్లెలూయా హల్లెలూయా. వారంట నానాటికి ప్రతిరోజు బలం ఆడవుతుందంట. అంటే సైన్స్ దీన్ని అంగీకరిస్తుంది, ఎందుకంటే బలము కూడా ఒక చోట ఆగిపోవాల్సిందే కదా మనిషికి. కానీ ఫర్ దోస్ హూ క్రై లైక్ జెరెమయా ఆర్ డేవిడ్ లేదా దావీదులాగా, ఎవరెవరైతే ఏడుస్తారో వారు నానాటికి బలాభివృద్ధిని పొందుతారు. నానాటికి బలాభివృద్ధి అన్నది. ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు చివరి మాట చెప్పి ముగిస్తాను నేను. న్యాయాధిపతుల గ్రంథం 16:28 చదువుకొని ముగిద్దాం. న్యాయాధిపతులు 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకునిమ్మని యెహోవాకు మొరపెట్టి. సంసోను ఏం చేశాడు? ఈ ఒక్కసారి నాకు బలమే ప్రభు అన్నాడు. ఎందుకన్నాడు? అఫ్కోర్స్ జీవితంలో విరక్తి అయిపోయింది, రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు. ఒకవేళ ఒక్కసారి అనకుండా ఉంటే ఇంకెన్నిసార్లు ఉండేదు. మన ప్రార్థన చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎప్పుడు ప్రేయర్ చేసినా. ఇప్పుడు సంసోను ఏమన్నాడు? ఒక్కసారి నాకు బలమే ప్రభు అన్నాడు. ఏమైంది? ఆ యొక్క స్త్రీకి తన యొక్క బలం పిలుపు రహస్యాన్ని అప్పగించాడు. దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, పాపము మనిషి యొక్క బలాన్ని తొలిచివేస్తుంది, పాపము మనిషి యొక్క బలాన్ని తినేస్తుంది. ఆ దలీలా లేకుండా ఉనింటే సంసోను జీవితంలో ఇంకెంతకాలం న్యాయాధిపతి అయి ఉండేవాడు. ఈరోజు ప్రతి యవ్వనస్తునికి ఒక దలీలా ఉందండి. రిమెంబర్ మీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉండే దలీలా, నీ యొక్క విశ్వాస జీవితానికి అడ్డుగా ఉండే దలీలా, నీ విద్యలో అభివృద్ధి ఆగిపోయేదానికి కారణమైన దలీలా, నీ యొక్క భవిష్యత్తు మీద దెబ్బతీసే ఒక దలీలా అందామా? సరే, అతని యొక్క పిలుపు చివరి ఘట్టానికి వచ్చేసింది. సంసోనుకు అతని బలం పోయింది, అతని రెండు కళ్ళు ఊడబెరికారు. అప్పుడు ఆ రెండు స్తంభాలను రెండు చేతులతో పట్టుకున్నాడు. సంసోనుకు ఒక సంగతి తెలుసు, ఈ దేవునికి దుఃఖంతో ప్రార్థన చేసి దేవా నాకు బలమీ దేవా అంటే బలమిచ్చే దేవుడు అని అభిషేకించబడ్డవాడే కదా సంసోను. హీ నోస్ ద సీక్రెట్. ప్రమిళ వల్లారా, కనుక సంసోను ఏం చేశాడు? ఈ ఒక్క మారు నాకు ప్రభువా బలమివ్వు అన్నాడు. ఎలా వచ్చిందండి బలం? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. యెహోషాపాతుకి ఎలా వచ్చింది బలం? ప్రార్థన ద్వారా. బాకాలోయ అనుభవం కన్నీటి ప్రార్థన అండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ స్తంభాలను అలా లాగాడు. అంటే అర్థమేంటి? తాను ప్రార్థించింది పొంది ఉన్నానని నమ్మాడు. అంతే కదా. ఏమని ప్రార్థించాడు? దేవా జస్ట్ వన్స్ అంగ ఎక్కువ అడిగారు ప్రభువా, ఈ ఒక్కసారి
నాకు బలమే ప్రభువా. పరిశుద్ధాత్మ నిరీక్షణ కలగజేసే ఆత్మ అండి. సాతాను సంసోనుతో చెప్పి ఉంటాడు, సంసోను పాపం చేశావు, నీ కళ్ళు పోయినాయి, నీ పిలుపు పోయింది, నీ అభిషేకం పోయింది, తరువాత నీ బలం పోయింది. వాడు చెవులో గుసగుసలాడుతూ ఉంటాడు. చాలామంది తమ జీవితంలో నా వరములను పోగొట్టుకున్నారు, నా పిలుపును పోగొట్టుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన కృపను పోగొట్టుకున్నాను. ఈ విధంగా వాపోయేవారు ఎందరో 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 ప్రభుల వల్లారా అంటే తమ జీవితంలో ఇదిగా పాపం చేశారు ఆ రోజు కాబట్టి ఇంకా ఐ లాస్ట్ గ్రేస్ కృప పోగొట్టుకున్నారు అనుకునేవారు ఎందరో. సంసోనుకు కళ్ళు పోయాయి కానీ కృప పోలేదు. హల్లెలూయా. సంసోనుకు కళ్ళు పోయాయి, అభిషేకం పోలేదు. సంసోనుకు కళ్ళు పోయాయి, ప్రార్థన ఇంకా ఉంది. బైబిల్లో చూసా సంసోను మొరపెట్టాడు, దేవా ఐ లాస్ట్ మై టూ ఐస్, కళ్ళు పోగొట్టుకున్నాను. నీవు ఇచ్చినటువంటి గొప్ప అభిషేకం అన్యాయం చేశాను ప్రభువా, మీ పిలుపుకి నేను అన్యాయం చేశాను, మీ అభిషేకానికి నేను అన్యాయం చేశాను. అయితే ఒక్క కోరిక అడుగుతున్నాను, ఈ ఒక్కసారి నాకు బలమిస్తావా? గాడ్ సెడ్ యస్. దేవుడు ఎస్ అన్నాడండి. అంతే సంసోనులోనికి బలం వచ్చింది. ఆ స్తంభాలను పట్టుకున్నాడు, ఊపేశాడు, ఆ యొక్క స్తంభాలను లాగేశాడు. ఆ పెద్ద మేడ గది ఒక్కసారి కూలిపోగా వేల మంది చనిపోయారు, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ప్రేయర్ సీకింగ్ స్ట్రెంగ్త్. బలమును కోరుతూ అతడు చేసినటువంటి ప్రార్థన, బలమును కోరుతూ చేసినటువంటి ప్రార్థన. ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. బలహీనతతో బాధపడుతున్నావా? అది శారీరక బలహీనతనా? అఫ్కోర్స్. లేకపోతే నీ ఎదుట ఉండే సమస్యలు సవాళ్ళుగా పెను సవాళ్ళుగా మారుతుండగా ఆ సవాళ్ళను ఎదుర్కొనే బలము లేక అక్కడే ఆగిపోయావా? యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు, నథింగ్ టు వరీ. బలహీన సమయాల్లో బలపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. తండ్రి స్తోత్రం, మహిమగల దేవా స్తోత్రం, ప్రభావ సంపూర్ణుడా స్తోత్రం, మిగుల బలవంతుడా స్తోత్రం, మిక్కిలి భీకరుడా స్తోత్రం ప్రభువ. బలహీనతల్లో మీరే మా బలం ప్రభువ, అన్ప్రిపేర్డ్నెస్లో మీరే మా ప్రిపరేషన్ ప్రభువ, తండ్రి అసహాయతలో మీరే మాకు సహాయం ప్రభువ, శక్తిహీనులకు బలాభివృద్ధి మీ ద్వారానే ప్రభువ. దైవాత్మ దిగిరమ్మని అడుగుతున్నా ప్రభువా. చూపు లేని వారిని కరుణించండి, దయతో చూపు ప్రసాదించండి నాయనా. వినికిడి లేని వారి మీద దయ చూపించండి, వినికిడి తేటగా అనుగ్రహించండి. మాటలు రానివారు నత్తివారు బాగుపరచండి, వెంటనే రిలీజ్ చేయండి నాయన. మాటలు ధారాళంగా అనుగ్రహించండి. ఎవరైతే ప్రభువ ఆటిజంతో బాధపడుతున్నారో, నిలబడలేని వారు, నడవలేని వారు, న్యూరో ప్రాబ్లమ్స్ ఉండేవారు, ఎముకలలో బలహీనత, బాగుపరచండి, ఇప్పుడే బాగుపరచండి, ఈ క్షణమందు మీ మహిమను కనపరచండి. ఎటువంటి ఇతర వ్యాధి ఆర్థరైటిస్తో బాధపడే మీ బిడ్డలు తండ్రి స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి దేవా, స్వస్థపరచండి ఇప్పుడే ఈ క్షణమందే. ఇంకా బలహీనతలు ఎముకలలో బలము లేని వారు దర్శించి మీ మహిమను చాటించండి, కృప చూపి మీ అద్భుతాన్ని కనపరచండి, దర్శించి మీ ఆశ్చర్య కార్యాన్ని కనపరచండి. మహిమ మీకే కలుగునుగాక. ప్రభువా ఉద్యోగం, వివాహం, సంతానం, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ తండ్రి ఎదురు చూచేవారి దర్శించండి, 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 దర్శించి మీ కార్యాలు జరిగించండి. మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.